సిటీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రేక్షకులకు విజ్ఞప్తి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీనికి నివారణ ఒకటే మార్గం. ఇందుకు ప్రభుత్వం కఠినంగా చేపట్టిన లాక్డౌన్ ను తప్పకుండా పాటించాలి. ప్రతి ఒక్కరూ అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు, వచ్చినా గుంపులు గుంపులుగా ఉండొద్దు. దేశ దేశాలకు పాకుతున్న కరోనా వైరస్ గురించి ఒకసారి ఆలోచించండి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, పోలీసులు ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది. కొన్ని రోజులు ఇంట్లో ఉన్నంత మాత్రాన పోయేదేమీ లేదు. లాక్డౌన్ పాటించడంతో పాటు చేతులను శుభ్రంగా కడుక్కుంటూ, మాస్కులు ధరిస్తూ కరోనాను తరిమికొడదాం. మన ఆరోగ్యం, మన సమాజ క్షేమం మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనా వైరస్ నివారణ సాధ్యం. ఏప్రిల్ 14 వరకు ఎక్కడి వారు అక్కడ ఉండాలన్న సీఎం జగన్. కరోనా నియంత్రణపై గుంటూరులో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. ప్రజలంతా సహకరించాలని మంత్రులు ఆళ్ల నాని, సుచరిత, మోపిదేవి సూచన. ప్రత్యేక ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మరింత అప్రమత్తమైన అధికారులు. వన్ టౌన్ లో విస్తృతంగా బ్లీచింగ్, క్లోరినేషన్. విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష. 6 నుంచి 9 తరగతి విద్యార్థులు పరీక్ష రాయకుండానే ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం. 4వ రోజు కొనసాగిన లాక్డౌన్, నిర్మానుష్యమైన రహదారులు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసుల కౌన్సిలింగ్. సీఎం జగన్ అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ. 3 నెలల బడ్జెట్ కు ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం. వందో రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళన. రాజధాని కోసం మరణించిన వారికి నివాళులు. గృహ నిర్బంధ దీక్షలు. ఏప్రిల్ 14 వరకు ఎక్కడి వారు అక్కడ ఉండాలని సీఎం జగన్ కోరారు. ఎక్కడి వారు అక్కడ ఉంటేనే కరోనా వైరస్ ను నివారించగలమని చెప్పారు. కేవలం క్రమశిక్షణతోనే కరోనా వైరస్ ను జయించగలమన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేవారిని మనసు కఠినం చేసుకునే నిలిపివేయడం జరిగిందని సీఎం జగన్ స్పష్టం చేశారు. దయచేసి ఎక్కడి వారు అక్కడే ఉండాలని సవినీయంగా చేతులు జోడించి వేడుకుంటున్నట్లు చెప్పారు. ఒకసారి ప్రదేశం మారితే ఎంతమంది వచ్చారో, ఎవరితో వారు కలిశారో కాంటాక్ట్ ట్రేసింగ్ చాలా కష్టమవుతుందన్నారు. కరోనా లాంటి వ్యాధులు వందేళ్లకోసారి వస్తుందో లేదో కానీ ఇప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏప్రిల్ 14 వరకు ప్రతి ఒక్కరూ ఎక్కడికీ తిరగకుండా ఎక్కడి వారు అక్కడ ఉంటే కరోనా వ్యాప్తిని నివారించగలమన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వివరించారు. 27,819 మంది ఫారెన్ నుంచి వచ్చినట్లు గుర్తించామన్నారు. ఇటువంటి వ్యాధులు బహుశా వందేళ్లకు ఒకసారి కూడా వస్తాయో రావో కూడా తెలియదు. సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే మాత్రం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంది. క్రమశిక్షణతోనే గెలవగలుగుతాము అన్నది మనకు బాగా కనిపించే అంశం ఇది. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాము అన్నది దేశాల్లో జరుగుతా ఉన్న పరిస్థితులను గమనిస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఎవరెవరి ఇండ్లకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అక్కడే పరిమితమయ్యే పరిస్థితులకి గాని మనం పోకపోతే ఈ వ్యాధిని మనం కంటైన్ చేయలేం. దయచేసి మీరు ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఉన్నారో ఆయా ప్రాంతాల్లో దయచేసి ఉండిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. 10 కేసులు పాజిటివ్గా తేలాయి. దీని గనక మనం వదిలేస్తే నెంబర్స్ ఎలాగిపోతాయో అర్థం కాని పరిస్థితులకు పోతాం. మరి దేవుడి దయతో ఇంతవరకు 10 కేసులు కాబట్టి చాలా సంతోషంగా ఉన్న ఆస్పెక్ట్ ఇది. కరోనా పాజిటివ్ రోగులకు వైద్యం అందించేందుకు 4 చోట్ల క్రిటికల్ కేర్ హాస్పిటల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం జగన్ అన్నారు. 400 ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే
హెల్ప్లైన్ 1902కు కాల్ చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ మెరుగు ఉంచేలా పంచాయతీరాజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 29 నుంచి రేషన్ పంపిణీ జరుగుతుందని, అలాగే 4 ఏప్రిల్ ప్రతి ఇంటికి 1,000 రూపాయలు అందిస్తామని సీఎం జగన్ అన్నారు. కష్ట సమయంలో ఒకరికి మరొకరు సహాయం అందించుకునేలా ఉండాలని సూచించారు. ప్రభుత్వం తరపు నుంచి చేయగలిగిందంతా కూడా చేస్తాము, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్లను, నర్సులను, గ్రామ వాలంటీర్లను, వైద్య సిబ్బందిని, మున్సిపల్ సిబ్బందిని, ఎలక్ట్రిసిటీ సిబ్బందిని, ఇటువంటి వాళ్ళు అన్ని పనంగా పెట్టి కూడా వాళ్ళు మన దగ్గరికి వచ్చి వాళ్ళ చేతనైన కాడికి మనకు మంచి చేసే ఉద్దేశంలో మన దగ్గరికి వచ్చి వాళ్ళు సహా. కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ గుంటూరు నగరంలో కొనసాగుతోంది. పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. లాక్డౌన్తో జిల్లా నగరంలో రాకపోకలు గురువారం కూడా స్తంభించాయి. ఉదయం నుండి 9 గంటల్లోపు నిత్యావసర సరుకులు దుకాణాలు అందుబాటులో ఉండడంతో ఆ సమయంలో కొనుగోలుకు అనుమతించారు. అనంతరం నగరంలోని ప్రధాన కూడళ్లు, బ్రిడ్జుల వద్ద రాకపోకలను నిలిపివేశారు. అత్యవసర పనులపై వెళ్లే వారిని మెడికల్, శానిటరీ, మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతించారు. సరైన కారణం లేకుండా రాకపోకలు సాగించే వారిని గుర్తించి కౌన్సిలింగ్తో హెచ్చరికలు జారీ చేశారు. తిరిగి సంచరిస్తే కేసులు తప్పవని నగర పోలీసులు హెచ్చరించారు. ఇక నగరంలో తనిఖీ విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది కొందరికి మాస్కులు కరువయ్యాయి. దాంతో వారు బయటకు చెప్పుకోలేక ఆందోళనతో సతమతమవుతున్నారు. ఉన్నతాధికారులు గుర్తించి పోలీసు సిబ్బంది అందరికీ మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఏర్పడింది. కరోనా వైరస్ నియంత్రణపై గుంటూరులో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని, హోంశాఖ మంత్రి సుచరిత, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి పాల్గొన్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. ఈ మేరకు కరోనా వైరస్ నియంత్రణపై కలెక్టరేట్లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం
ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి ఆళ్ల నానితో పాటు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొని కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తలపెట్టిన లాక్డౌన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని ఈ సందర్బంగా మంత్రులు పేర్కొన్నారు. రాష్టంలో మొత్తం 332 శాంపిల్స్ తీగా ఇందులో 289 నెగిటివ్గా వచ్చాయని తెలిపారు. ఏపీలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇంకా 33 కేసుల రిజల్ట్స్ రావాల్సి ఉందని వారు ప్రకటించారు. కరోనా నియంత్రణ కోసం రాష్ట వ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో ల్యాబ్ కూడా ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు. గుంటూరు జిల్లాలో పాజిటివ్ కేసుకు సంబంధించి ఒక కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆ పాజిటివ్ కేసు నమోదైనటువంటి ప్రాంతంలో ఇంకా మిగిలినటువంటి చర్యలు కూడా తీసుకుంటాం జరిగింది. శానిటేషన్కి సంబంధించి దానికి సంబంధించి సుమారుగా 9800 ఇళ్లకు సంబంధించి కంటైన్మెంట్ ఏరియా 3 కిలోమీటర్స్ రేడియస్ ఏదైతే పాజిటివ్ సంబంధించినటువంటి నమోదైనటువంటి అతని ఇల్లు ఉందో ఇల్లుకు చుట్టూ 3 కిలోమీటర్ల రేడియస్లో మేము కంటైన్మెంట్ ఏరియాగా ప్రకటించడం జరిగింది. అధికారులు మరింత జాగ్రత్తగా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలను పాటిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను పాటిస్తూ అవన్నీ కూడా గుంటూరుకు సంబంధించి గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా ప్రభుత్వం తరఫున తీసుకుంటాం జరుగుతూ ఉంది. రద్దీ ఏదైతే ఉందో అది క్రమంగా దాన్ని తగ్గించడానికి సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడానికి కావాల్సిన విధంగా మనకు ఆ సంఖ్య కూడా పెంచడం జరుగుతూ ఉంది. రైతు బజార్ల సంఖ్య కూడా మన గుంటూరులో 3 నుండి 14 పెంచి అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చేలాగా అధికార యంత్రాంగం కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మాకు ఏది అందదేమో అనేటువంటి భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రోజు సమీక్ష జరుగుతున్నా అన్నారు. గుంటూరులో ఒక కరోనా వైరస్ పాజిటివ్ కేసును గుర్తించినందున అధికార యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసినట్లు మంత్రులు పేర్కొన్నారు. అయితే కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రజలంతా సహకరించాలని సూచించారు. ఇందుకోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్ని రోజులు లాక్డౌన్ ప్రకటిస్తే అన్ని రోజులు ప్రజలు తప్పనిసరిగా ఇళ్లకే పరిమితం కావాలని ఆళ్ల నాని, సుచరిత, మోపిదేవి వెల్లడించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా చూడాల్సిందిగా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని మంత్రులు ప్రకటించారు. సహజంగా ఎప్పుడు కూడాను ప్రజల యొక్క అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏ విధంగా మన వ్యాపార పరంగా 4 రూపాయలు సంపాదించిందనే ఆలోచనటువంటిది వ్యాపారస్తులు రావడం అనేది సహజం. అయినప్పటికి కూడాను ప్రభుత్వం తీసుకున్నటువంటి సత్వర చర్యల వలన రైతు బజార్ల ద్వారా కానివ్వండి, నియమించినటువంటి నిబంధనల మేరకు అన్ని ప్రాంతాల్లో కూడాను ఎక్కువ ధరలకు పెరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ అవసరమైనటువంటి కమాడిటీస్ అన్నింటినీ కూడాను మరి సప్లై ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో దానికి అనుబంధంగానే ఉన్నటువంటి మిల్క్ పాల రవాణాకు సంబంధించి కానివ్వండి, ఎగ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి కానివ్వండి. ఈ సమావేశంలో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, రేంజ్ ఐజీ ప్రభాకర్, ఇతర ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు తూర్పు నియోజకవర్గంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు విస్తృతంగా చర్యలు చేపడుతున్నారు. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో నగరపాలక సంస్థ మరింత అప్రమత్తమైంది. ఈ మేరకు కరోనా వైరస్ నియంత్రణ వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుంది. కరోనా వైరస్ విస్తరించకుండా క్లోరినేషన్, బ్లీచింగ్ చల్లే కార్యక్రమాలను చురుగ్గా చేపడుతున్నారు. ఫైర్ ఇంజిన్ల ద్వారా క్లోరినేషన్ చేయడంతో పాటు వీధి వీధిన బ్లీచింగ్ చల్లుతూ ప్రజలకు శానిటైజర్ల ద్వారా చేతులు శుభ్రం చేసుకునే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ నానాటికి విస్తరిస్తున్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు తలపెట్టిన లాక్డౌన్ కార్యక్రమాలను విజయవంతం చేసి ఎవరూ బయటకు రావద్దని తెలిపారు. కరోనా నియంత్రణ కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ కార్యక్రమాన్ని అధికారులు మరింత పటిష్టంగా అమలు చేస్తున్నారు.
ప్రజలెవరూ బయటకు రాకుండా ఉండాలని గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అత్యవసర పనుల కోసం బయటకు వచ్చేవారిని క్షుణ్ణంగా తనిఖీలు జరిపిన అనంతరమే రహదారిపై అనుమతి ఇస్తున్నారు. అన్ని రహదారుల్లో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను నిలిపివేస్తున్నారు. ఎలాంటి పనులు లేకపోయినా అనవసరంగా బయటికి వచ్చేవారిపై తగిన విధంగా చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఇరుగ్గా ఉన్న కృష్ణనగర్ పట్టాపురం రైతు బజార్ను విశాలంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియం ఆవరణకు తరలించారు. కరోనా నేపథ్యంలో రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో అందుబాటులో ఉంచిన రైతు బజార్ను పరిసర ప్రాంత వాసులంతా సద్వినియోగం చేసుకోవాలని ఎస్టేట్ అధికారి స్వప్న కోరారు. కంకరగుంట బ్రిడ్జి క్రింద ఉన్న కృష్ణానగర్ పట్టాభిపురం రైతు బజార్ ఇరుకుగా ఉండడంతో రద్దీ ఏర్పడుతుంది. గుంపులుగా కొనుగోలుదారులు ఉంటే కరోనా ముప్పు తప్పదని గ్రహించిన అధికారులు రైతు బజార్ను తాత్కాలికంగా విశాలంగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియం ఆవరణకు తరలించారు. నిత్యం అందుబాటు ధరల్లో రైతు బజార్ ఉంటుందని, గుంపులు గుంపులుగా వచ్చి కరోనా ముప్పు తెచ్చుకోవద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే తొలి రోజే కొనుగోలుదారులు గుంపులుగా గుమ్ముకూడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కొనుగోలుదారులు సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఏర్పడింది. నగరంలోని ప్రధాన షాపింగ్ మాల్స్ లో నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతించింది. అయితే కొన్ని షాపింగ్ మాల్స్ తగిన ఆరోగ్య చర్యలు తీసుకోకపోవడం ప్రమాదకరమైంది. రాజధాని గ్రామం తుళ్లూరులో దీక్షలు 100వ రోజుకి చేరుకున్నాయి. ఈ సందర్భంగా మహిళలు, కూలీలు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ దీక్షలు సాగించారు. రాజధాని తరలింపు యోజన సీఎం జగన్ విరమించుకునే వరకు ఆగదని హెచ్చరించారు. రాజధాని అమరావతిని పరిరక్షించుకు తీరుతామని ప్రకటించారు. ఈ రోజుతో ఈ శిబిరంలో కూడా అందరం కూడా ఆపేసి ఈ రోజున రాజధానిలో 54 మంది రైతులు, రైతు కూలీలు చనిపోయారు కాబట్టి ఈ రోజున మేము ఇక్కడికి వచ్చి వారికి 100వ రోజున శ్రద్ధాంజలి ఘటించాం. ఇక రేపటి నుంచి ఎక్కడా కూడా ఉద్యమం అయితే ఆగదు. ఉద్యమం మాత్రం రూపం మారుతుంది. ప్రతి ఒక్క రైతు కుటుంబం కూడా, 29,000 రైతు కుటుంబాలు కూడా, 29 గ్రామాల్లో ఎవరింట్లో వాళ్ళు ఈ ఉద్యమం ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించే వరకు ఉద్యమం అయితే చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పటికైనా సరే మరి ఆయన బుద్ధి తెచ్చుకొని మరి దాదాపుగా ఈ వారంలో 7 కోర్టులు ఆయనకి చివాట్లు పెడతాం జరిగింది. మరి ఇప్పటికైనా ఆయన పరిపాలన ఎలా ఉందో, ఆయన పరిపాలన ఆయన ఆలోచించుకొని ఆయన మరి సలహాలు ఎవరిస్తున్నారో ఆ సలహాల ప్రకారం పోయి ప్రతి చిన్న విషయంలో కూడా కోర్టు పోవటం, కోర్టు చివాట్లు పెడతాం, కోర్టు జీవోలు కొట్టేయటం, మరి ఇటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయకుండానే పై తరగతులకు ప్రమోషన్ కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రి ఆదిమూలపు సురేష్తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించే అవకాశం లేనందున 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వార్షిక పరీక్షలు లేకుండానే పై తరగతికి ప్రమోషన్ కల్పించాలని సీఎం జగన్ ఆదేశించారు. అలాగే మధ్యాహ్న భోజనాన్ని పిల్లల ఇళ్లకే డ్రై రేషన్ గా పంపిణీ చేయాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై ఈ నెల 31న సమీక్షించి ఎగ్జామ్స్ డేట్స్ ను విడుదల చేయనున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. 6 నుంచి 9 తరగతి వరకు పరీక్షలు లేకుండా వారిని మరి అటెండెన్స్ మరి ఆధారంగానే వారిని ప్రమోట్ చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 6 నుంచి 9 తరగతి వరకు పరీక్షలు లేకుండా మరి వారిని ప్రమోట్ చేసి ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మరి మార్చి నుంచి మనం
సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 10 రోజులకు సరిపడా ఈ యొక్క చిక్కీలు కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి, రైచులు కానివ్వండి, మరి గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఈ యొక్క డ్రై రేషన్ అందించే కార్యక్రమం కొనసాగుతూ ఉంది. దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు మరి చాలా సూక్ష్మంగా మరి ఈ యొక్క సమీక్ష నిర్వహించడం జరిగింది. నగరంలో ఈరోజు లాక్డౌన్ సంపూర్ణంగా అమలైంది. ప్రధాన కూడళ్లు, రహదారులు నిర్మానుషమయ్యాయి. అత్యవసర పనులపై వచ్చేవారిని మాత్రమే పోలీసులు అనుమతించారు. రాకపోకలను కట్టడి చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు నివాస గృహాలకు పరిమితం కావడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగరంలో ప్రజల రాకపోకలను నిషేధిస్తూ రహదారులను పూర్తిగా మూసివేశారు. లక్ష్మీపురం, మూడుబంతలు, బస్టాండు తదితర ముఖ్య రహదారుల్లో బారికెట్లను అడ్డుపెట్టి రాకపోకలను నిషేధించారు. గురువారం నుండి ద్విచక్ర వాహనాలపై 2 వ్యక్తులను కూడా అనుమతించడం లేదు. కేవలం ఒక్కరు మాత్రమే ద్విచక్ర వాహనంపై వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. అంబులెన్స్ వస్తే బైక్ లేచిద్దా? పళ్ళు ఆగిరంగా మన రాపేనా? ఎన్ని పిచ్చెక్కి ఆగేమా? నేను గమ్మంది ఏది నీ ఐడి కార్డు చూడు, ఐడి కార్డు ఇలా మన సీఎం జగన్ అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. వెలగపూడి సచివాలయంలో నిర్వహించనున్న సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 3 నెలల బడ్జెట్ కి సంబంధించి జూన్ 30 వరకు అవసరమైన నిధుల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నారు. దీనిని గవర్నర్కు పంపుతారు. అలాగే రాష్టంలో లాక్డౌన్ పరిస్థితిపై మంత్రివర్గం చర్చించనుంది. సామాజిక దూరం పాటించేలా మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పొలిటికల్, నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు 100వ రోజుకి చేరుకున్నాయి. 100 రోజుల్లో భాగంగా నగరంలో నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ మల్లికార్జునరావు తన నివాస గృహం వద్ద నిరసన దీక్షను చేపట్టారు. ఎవరు ఎన్ని విధాలుగా అవరోధాలు కల్పించినా అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు తన ఉద్యమం ఆగదని నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ మల్లికార్జునరావు స్పష్టం చేశారు. అమరావతిని 3 ముక్కలుగా చేయవద్దని కోరుతూ రైతులు, మహిళలు చేపట్టిన దీక్షలు 100వ రోజుకు చేరుకున్నాయి. దీనిలో భాగంగా రాజకీయేతర కన్వీనర్ తన నివాసం వద్ద దీక్షను చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన ఆలోచన ధోరణిని మార్చుకుని అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. గత 100 రోజులుగా అనేక ఉద్యమాలు కొనసాగుతున్నటువంటి చేస్తున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టుదే. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచితంగా ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా 3 రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి కూడా మరి 5.5 కోట్ల ఆంధ్రులు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నటువంటి విషయం తెలిసిందే. మరి 100 రోజులుగా ఈ గాంధేయ మార్గంలో ఎంతో ప్రశాంతంగా మరి ఉద్యమం చేస్తున్నటువంటి ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే 3 రాజధానుల ప్రకటనను ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు సూచించారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనాకు దూరంగా ఉండాలని తెలిపారు. మన దేశ భద్రత మన చేతుల్లో ఉందని చెప్పారు. రోజు చేతులకు శుభ్రంగా కడుక్కుంటూ కాచి చల్లార్చిన నీరు తాగాలని జీవి సూచించారు. వేడి వేడి ఆహారము పరిశుభ్రంగా ఇంటిలోనే తయారు చేసుకుని మంచి ఆహారాన్ని తీసుకోమని, పరిమితంగా తీసుకోమని నేను ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిన్న చిన్న నియమాలు పాటించి ఈ ప్రమాదకరమైనటువంటి కరోనా వ్యాధిని పారదోలాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గుంపులు గుంపులుగా కాకుండా వివాహాలు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకుంటే మంచిది. అలాగే 100 మంది ఒక గుంపులుగా ఏర్పడినప్పుడు ఒకరికుంటే అందరికి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి అలాంటి వాటిని అవాయిడ్ చేయమని చెప్పేసి అమరావతి రాజధానిగా కొనసాగించాలని చేస్తున్న ఆందోళనలు 100వ రోజుకి చేరుకున్నాయి. అందులో భాగంగా ఈరోజు రైతులు చేపట్టిన గృహ దీక్షలకు సంఘీభావంగా సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు గుంటూరులోని స్వగృహాల్లో దీక్ష చేపట్టారు.
అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని సీఎం జగన్ ప్రకటన చేయాలన్నారు. అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తక్షణమే అమరావతి రాజధానిగా కొనసాగించేటట్టు ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయాలని కోరుతూ 100వ రోజు అమరావతి రైతులు తమ తమ ఇళ్లలో ఉండి చేస్తున్న దీక్షలకి మద్దతుగా నేను కూడా బాధ్యత కలిగిన ఒక పౌరునిగా ఈ గృహ నిర్బంధంలో ఉండి ఈరోజు ఉదయం నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ సంఘీభావ దీక్షను చేయ నిర్ణయించుకొని కూర్చున్నాను. ఇది నా బాధ్యతగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూర్చున్నానని రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. లాక్డౌన్తో రోడ్లు ప్లాట్ఫామ్లపై సంచరించే యాచకులు అభాగ్యులకు ఆసరా కరువైంది. పట్టెడన్నం కరువైన వీరికి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆసరాగా నిలుస్తోంది. లాక్డౌన్తో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, బ్రిడ్జిలు, ఫుట్పాత్ల వద్ద సంచరించే అనాథలకు, యాచకులకు నిలువ నీడలేకుండా పోయింది. పట్టెడన్నం లేక పస్తులతో అల్లాడుతున్న వీరికి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆపన్నాస్తం అందిస్తుంది. నల్లబాడులోని ట్రస్ట్ కార్యాలయం వద్ద 500 కేజీల బియ్యంతో కూడిన అన్నం కూరలు వండించి ప్యాక్ల ద్వారా నగరంలో అభాగ్యులకు అందిస్తుంది. ప్రధాన కూడలకు గురువారం కూడా వారి వద్దకు వెళ్లి భోజన ప్యాక్లను అందించి ఆకలి బాధ నుంచి ఉపశమనం కల్పిస్తుంది. గత 25 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తూ ఉంది. అన్నదానం కావచ్చు, అనాథ సేవ సంస్కారాలు కావచ్చు, అలానే రక్తదానాలు కావచ్చు, ఇట్లా చాలా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో లాక్అవుట్ ప్రకటించడం కారణంగా బయట హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ మూసేసి ఉండడంతో హాస్పిటల్స్లో పేషెంట్స్తో వచ్చిన వారు కావచ్చు, ఎవరైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నార్థులు చాలామంది రోడ్ల మీద ఉండడంతో ఇట్లా సేవా కార్యక్రమాలు విస్తృతం చేసేదాని భాగంలో కరోనా లాక్అవుట్ ఉన్ననాళ్ళు అన్నదానం చేస్తూ ఉండాలని అమ్మ ఆశ్రమం సంకల్పించింది. కరోనాపై తేలిగ్గా మాట్లాడిన సీఎం జగన్ ఇప్పుడు దానిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కరోనా నియంత్రణపై ప్రధాని మోడీ తీసుకున్న ముందుచూపు నిర్ణయం సత్ఫలితాలనిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పేదలకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. పేదలకు ప్రతి బీజేపీ కార్యకర్త ఆహారం అందించేందుకు కృషి చేయాలని కన్నా పిలుపునిచ్చారు. నోరు జారి తప్పే చేశారు, కొంచెమే కాదు, నోరు జారి ముఖ్యమంత్రి తప్పే చేశారు. కరోనా అనేటువంటిది పెద్ద ప్రభావం కాదు, జబ్బు కాదు అనేటువంటిది అతను జారినటువంటి నోరుని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రాష్ట్రంలో కొంత వాస్తవాలు కూడా బయటకు పెట్టేటువంటి జరిపెట్టినటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి. ఎందుకంటే ఒక అడుగు ముందుకేద్దామా వెనక్కేద్దామా, ఇందుకు ముందు నోరు జారాడు అనేటువంటి ఒక పరిస్థితి అయితే ముఖ్యమంత్రిలో నేను చూస్తా ఉన్నాను. ఇంట్లో ఉండి దగ్గరలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అందజేసేటువంటి కార్యక్రమం కానీ ఏదంటే ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు ధరిస్తూ అది జాగ్రత్తలు తీసుకొని ఏదైతే 14వ తారీఖు వరకు లాక్డౌన్ అనౌన్స్ చేశారో ఈ లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కూడా 2 పూటలా వాళ్ళకు తినేటటువంటి విధంగా మరి మధ్యాహ్నం పూట వాళ్ళకి అందజేయమని, లేకపోతే 2వ రకంగా ఎక్కడైతే కమ్యూనిటీ. రాజధాని గ్రామం బోరుపాలెం మహిళలు సకుటుంబ సమేతంగా దీక్షలు సాగించారు. 100వ రోజు దీక్షలను తమ గృహాల ఆవరణలో సాగించారు. సీఎం జగన్ రాజధాని వైఖరిని కోర్టులు కట్టడి చేయడం హర్షదాయకమన్నారు. రాజధానిలో ఇతరులకు ఇళ్ల స్థలాలను నిలిపివేయడం తమ తొలి విజయమన్నారు. రాజధాని అమరావతిని నిలుపుకునే వరకు పోరాడతామని బోరుపాలెం మహిళలు హెచ్చరించారు. కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి 7 నెలల బకాయి మెడికల్ ఏరియల్స్ మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. 6,000 రూపాయల చొప్పున పెండింగ్ నగదును సత్వరమే అందజేయాలని కోరింది. అలాగే సిబ్బంది విధులకు అటు పోలీసులు ఇటు నగరపాలక సంస్థ అధికారులు ఆటంకం లేకుండా అనుమతించాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి కోరారు. కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా ఈ పరిస్థితిలో మరి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకున్న దానికోసం రిస్క్ అలవెన్స్ పేరుతో ఇచ్చిన 7.5 నెలలుగా మరి పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళ మెడికల్ రిస్క్ అలవెన్స్ని వెంటనే విడుదల చేయాలని, అట్లాగే మున్సిపల్ కార్మికులకి వాళ్ళ చేతులకి మరి అట్లాగే
చేతులకి మరి గ్లౌజులు అట్లాగే వాళ్ళ శానిటైజర్స్ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా కల్పించాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా మరి ఈ రోజున మరి ఇళ్లలో ఉండి మనమే 1-4 సార్లు చేతులు కడుక్కొని పరిశుభ్రంగా ఉండమని చెప్పే ఈ ప్రభుత్వాలు మరి మున్సిపల్ కార్మికులు మాత్రం వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలను కల్పించాల్సిన సౌకర్యాలు కూడా కల్పించే దాంట్లో వెనకాడుతూ ఉన్నాయి. అందుకని ఈ 6,000 రూపాయలకు సంబంధించి మరి 7.5 నెలలు అంటే సుమారు 40-25,000 రూపాయలు ఒకళ్ళు రావాల్సి ఉంది. ఈ డబ్బుని వెంటనే వాళ్ళ మున్సిపల్ కార్మికులకు అందజేయాలని అట్లాగే వాళ్ళ అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ రాజధాని వాసులు సాగిస్తున్న దీక్షలు 100వ రోజుకి చేరుకున్నాయి. కేసులు నిర్బంధాలు ఎదుర్కొని సాహసోపేతంగా ఆందోళనలు నిర్వహించడం పట్ల మెట్యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హర్షం ప్రకటించారు. జేఏసీ తరపున ముక్తకంఠంతో సంఘీభావం తెలిపారు. అమరావతి ప్రాంత రైతులు పండగలు విందులు వినోదాలు అన్నీ కూడా సంతోషాలన్నింటినీ కూడా వదిలేసి ఉద్యమం ఊపిరిగా 100 రోజుల నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచివేసేందుకు అనేకమైన అక్రమ కేసులు అరెస్టులు లాఠీ ఛార్జీలు అనేకమైన చేసినప్పటికి కూడా ఏమాత్రం కూడా మొక్కవని దీక్షతోటి రైతులు ఉద్యమాన్ని కొనసాగించారు. కొంతమంది రైతులపై అయితే అనేకమైన అక్రమ కేసులు దోపిడీ దొంగల కేసు. నగరంలో రోడ్ల వెంబడి జీవించేవారు యాచకులు సుమారు 500 మందికి పసుపులేటి జోగేశ్వర సాయి నేతృత్వంలో జిన్నా టవర్ సెంటర్లో భోజనం పంపిణీ చేశారు. నగరంలో లాక్డౌన్ అమలు చేయడం వల్ల యాచకులు రోడ్ల పక్కన జీవించేవారు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు మానవతా హృదయంతో ఆహారాన్ని పంపిణీ చేస్తున్నామని నిర్వాహకులు సాయి తెలిపారు. ఈ కర్ఫ్యూ ఉన్నంత కాలం వరకు ఇక్కడ ఉన్న నిరుపేదలందరికీ మేము అన్నదాన కార్యక్రమం చేయాలని మార్నింగ్ నిర్ణయించుకుని ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి లాలాపేట పోలీస్ స్టేషన్ పక్కనే ఎవరున్నా కానీ ఎంతమంది ఉన్నా కానీ మేము వాళ్ళ నుంచి పెడతాకి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. పోలీసులు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దీన్ని ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎవరికి ఎక్కడ ఫుడ్లు దొరకకపోయినా దయచేసి లాలాపేట నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్న కార్మికులను అడ్డుకుంటున్న పోలీసుల తీరును నిరసిస్తూ ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ ముఠా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. రేషన్ సరుకులను డీలర్ల వద్దకు పంపిణీ చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడం దారుణమని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలి ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అంజీబాబు అన్నారు. ముఠా కార్మికుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పనులు ముగించుకుని సాయంత్రం ఇళ్లకు వెళ్తున్న కార్మికులను చెక్పోస్టుల వద్ద ఆపి వారిపై దాడులు చేయడం సరికాదన్నారు. కార్మికుల పనులకు ఆటంకాలు కల్పించకుండా పోలీసులు సహకరించాలని కోరారు. తక్షణమే రాష్ట ప్రభుత్వం స్పందించి కార్మికులకు గుర్తింపు కార్డులు శానిటైజర్లు మాస్కులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇళ్ళకి వెళ్తున్న సమయంలో వస్తున్న సమయంలో కార్మికులు తమ ఐడి కార్డులు చూపించినప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు అనుచితంగా ప్రవర్తించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికైనా పోలీస్ వారు ప్రజా పంపిణీ వ్యవస్థకి మూల స్తంభాలుగా ఉన్న కార్మికుల్ని గుర్తించి వారు వస్తున్న సమయంలో వెళ్తున్న సమయంలో వాళ్ళని చూసి చూడనట్టు వదలాలని, అలాగే ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా సూపరింటెండెంట్ ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వాలనే ఉద్దేశం జరుగుతుంది. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆయా గ్రామాలలో చేపట్టిన దీక్షలు 100వ రోజుకి చేరుకున్నాయి. ఇందులో భాగంగా వారికి మద్దతుగా అదేవిధంగా రాజధాని కోసం అమరులైన రైతులకు నివాళులు అర్పిస్తూ అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ఆధ్వర్యంలో జేకేసీ నగర్లో క్రొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. 100 రోజులుగా దీక్షలు సాగుతున్న సీఎం జగన్ స్పందించకపోవడం శోచనీయమని జేఏసీ నేత రావిపాటి సాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ సీఎం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటిస్తూ కరోనా నివారణకు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన కోరారు. కోరతా పోరాటాలు చేస్తా ఉన్నారు. ఈ రోజుకి 100 రోజులైంది. 52 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న నియంత్రిత పోకడలు తట్టుకోలేక వారి యొక్క స్టేట్మెంట్లు అవమానకరమైన మాటలు భరించలేక మనోవేదంతో చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ 52 మంది
రైతులు, రైతు కూలీలు, మహిళలు ఆత్మకు శాంతి చేకూరాలన్న ముఖ్య ఉద్దేశంతో అమరావతి రాజధాని ఉద్యమం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఏదైతే కరోనా వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ఎవరింట్లో వాళ్ళు ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి జేఏసీ పిలుపు మేరకు అమరావతి యోజన జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరులోని జేకేసీ నగర్లో ఈ విధంగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కొవ్వొత్తులతో ప్రదర్శన చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వీయ నియంత్రణ ద్వారానే కరోనా వైరస్ నివారణ సాధ్యం. ఏప్రిల్ 14 వరకు ఎక్కడి వారు అక్కడ ఉండాలన్న సీఎం జగన్. కరోనా నియంత్రణపై గుంటూరులో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. ప్రజలంతా సహకరించాలని మంత్రులు ఆళ్లనాని, సుచరిత, మోపిదేవి సూచన. ప్రత్యేక ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. గుంటూరులో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో మరింత అప్రమత్తమైన అధికారులు. వన్ టౌన్ లో విస్తృతంగా బ్లీచింగ్, క్లోరినేషన్. విద్యాశాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష. 6 నుంచి 9 తరగతి విద్యార్థులు పరీక్ష రాయకుండానే ప్రమోషన్ కల్పిస్తూ నిర్ణయం. 4వ రోజు కొనసాగిన లాక్డౌన్. నిర్మానుషమైన రహదారులు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసుల కౌన్సిలింగ్. సీఎం జగన్ అధ్యక్షతన రేపు కేబినెట్ భేటీ. 3 నెలల బడ్జెట్ కు ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం. వందవ రోజుకి చేరిన రాజధాని రైతుల ఆందోళన. రాజధాని కోసం మరణించిన వారికి నివాళులు. గృహ నిర్బంధ దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.